వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. రాష్ట్రంలో హైకోర్టు రాజకీయం మరోసారి వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్ కోర్టు విభజించి అమరావతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై రాయలసీమలో నిరసనలు మెల్లగా ప్రారంభమయ్యాయి. హైకోర్టును తిరుపతిలో ఏర్పాటు చేయాలనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు బయటకొచ్చింది. ఈ డిమాండ్ మీద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మెల్లగా ఆందోళన ప్రారంభించబోతున్నారు. మొదటి విడతగా ఈరోజు వారు తిరుపతిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తిరుపతిలో హైకోర్టు ఎందుకు ఏర్పాటు చేయకూడదు అనే ఒక డిమాండ్ను తెర మీదకి తీసుకొని వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాంభూపాల్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక చిన్నపాటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంతకీ తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వారు ఎందుకు తీసుకొస్తున్నారనేది వారి మాటల్లోనే విందాం. చెప్పండి రాంభూపాల్ రెడ్డి గారు, అసలు తిరుపతిలో హైకోర్టు ఎందుకు ఏర్పాటు చేయాలి, తిరుపతిలోనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది? తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం మనము చారిత్రక నేపథ్యంలో చూసినా కూడా రాయలసీమలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినటువంటి ప్రదేశం తిరుపతి. అది కాకుండా గతంలోనే రాయలసీమ వాసులు ఇక్కడ ఉన్న రాజధానిని పూర్తి రాష్ట్ర విశాలాంధ్ర ప్రయోజనాల దృష్ట్యా కోల్పోవడం జరిగింది. ఆ సందర్భంలో కూడా పెద్ద మనుషుల ఒప్పందంలో కానీ సీబాగ్ ఒప్పంద సందర్భంలో కానీ కోస్తా నాయకులకు రాయలసీమ నాయకులకు మధ్య జరిగిన ఒప్పందం ఏమంటే రాజధాని కానీ ఒక ప్రాంతంలో ఉంటే హైకోర్టు మరొక ప్రాంతంలో ఉండాలి అని తీర్మానించుకున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా గతంలో జరిగిన కొన్ని తప్పిదాలని ఈ సందర్భంగా మనము నెమరు వేసుకోవాలి. అవి ఏమంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కువ కాలాన్ని రాయలసీమకు సంబంధించిన ముఖ్యమంత్రులే ప్రాతినిధ్యం వహించినా కూడా ఈరోజు కూడా రాయలసీమ ప్రాంతం దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా అలాగే ఉండిపోయిందంటే అది ఎందుకనేది మనం మరొక్కసారి గుర్తు చేసుకోవాలి. రాయలసీమ ప్రాంతం నుంచి అందున చిత్తూరు జిల్లా నుంచి ఈ దఫాతో 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి కాలంగా పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకోబోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన ప్రాంతం ఏదన్నా ఉంటే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ. ఆయన రాజకీయ అరంగేట్రమే ఈ ప్రాంతం నుంచి ప్రారంభమై ఆయన ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఆయన అసలు మరి ఏ ఒక్కరి ప్రమేయం లేకుండానే ఆయన స్వతహాగా ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేసుండొచ్చు. ఒకవేళ ఓట్ల బేరీజు దృష్ట్యా రాయలసీమలో ఉండేవి 50 సీట్లే కనుక రాయలసీమతో పెద్దగా పనిలేదు. కోస్తాలో 90 సీట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ మెజారిటీ సాధించుకుంటే తిరిగి అధికారంలోకి వస్తాము అనే రాజకీయ దృష్టితో ఆయన అమరావతిలో రాజధాని పెట్టుకొని ఉండొచ్చు. కానీ ఆయన పుట్టిన ప్రాంతం రుణం తీర్చుకోవాలంటే ఈ తిరుపతిలో హైకోర్టును ఏర్పాటు చేస్తేనే ఆయన నిజంగా ఈ ప్రాంత రుణం తీర్చుకునే వ్యక్తి అవుతారు. అది ఆయన వ్యక్తిగత సమస్య మాత్రమే ముడిపడింది కూడా మేము అనుకోవడం లేదు. ఇప్పటికే హైదరాబాద్ విడిపోయిన తర్వాత ఎంత అష్టకష్టాలు ఈ ప్రాంత ప్రజలు మానసికంగా కానీ భౌతికంగా కానీ అనుభవించారో మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఉద్యోగాల కల్పన పూర్తిగా హైదరాబాద్లో కేంద్రీకరించబడిపోయి కొన్ని వందల స్థాయి కేంద్ర సంస్థలు కానీ రాష్ట్ర రాజధాని కానీ హైకోర్టు కానీ అన్నీ హైదరాబాద్లోనే ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక కేంద్రీకృత అభివృద్ధిని సాధించారనే దానిలో అనుమానం లేదు. ఆయన హైదరాబాద్లో సాధించిన కేంద్రీకృత అభివృద్ధి వల్ల ఇప్పుడు విడిపడిన 13 జిల్లాలు చెప్పనలవి కాలంత కాలం వెనకబాటుతనానికి గురయ్యాయి. దీనికి కూడా ఆయనే కారణం, దానిలో అనుమానమే లేదు. ఆయనే చెప్పుకుంటారు హైదరాబాద్ని తానే అభివృద్ధి చేసిందని. కానీ ఆయన రెండో మాట చెప్పరు, రెండో పార్శ్వాన్ని
టచ్ కూడా చేయరు. ఆయన హైదరాబాద్ని విపరీతంగా అభివృద్ధి చేయడం వల్లే ఇప్పుడు విడివడిన ఈ 13 జిల్లాలు కనీస అభివృద్ధి కూడా నోచుకోలేదు. ఇది సత్యం. హైదరాబాద్ నగరంతో పోల్చుకున్నా ఈ 13 జిల్లాల్లో దానికి దరిదాపుల్లో దాని ధీటికి ఒక్క నగరం కూడా లేదు. అంతెందుకు ఇంకా రాయలసీమదైతే ఇంకా బాధాకరమైన పరిస్థితి. అటు హైదరాబాద్ నగరంతో పోల్చుకున్నా ఇప్పుడున్న కోస్తా నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు తదితర నగరాలతో పోల్చుకున్నా ఒక్కటంటే ఒక్క నగరం కూడా రాయలసీమలో వాటికి ధీటుగా, వాటికి సమానంగా అభివృద్ధి చెందిన నగరాలు లేనేలేవు. ఇది సత్యం. ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమ వాసులు తాము ప్రత్యేక రాష్ట్రం కావాలా అన్న ఆలోచనలు చేస్తున్నారు, లేకపోతే రెండవ రాజధానినైనా రాయలసీమలో పెట్టాలా? 100కి 100 పాళ్ళైతే హైకోర్టుని రాయలసీమలో ప్రాంతమైన తిరుపతికి ఇవ్వాలా అన్న డిమాండు చాలా గట్టిగా ఉంది. ఇది నా ఒక్కడి వ్యక్తిగత డిమాండ్ మాత్రం కానే కాదు, ఇది రాయలసీమలో ఉన్న 1,30,00,000 ప్రజల డిమాండు. కోస్తా ప్రాంత ప్రజలు ఇప్పటికే పూర్తి స్థాయి అభివృద్ధి సాధించిన ప్రాంతాలు ప్రజలు. రాయలసీమ ప్రాంత ప్రజలు అభివృద్ధి లేదు, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు, ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి లేదు. పూర్తిగా వెనుకబాటుతనానికి గురి అయ్యి ఇంకా ఆ వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉంది. వీటికి పరిష్కారంగానే మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే, హైకోర్టుని ఇక్కడ తిరుపతిలో ఏర్పాటు చేయడం ద్వారా మొట్టమొదటగా ఈ ప్రాంతానికి న్యాయం చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. తరువాత రెండవ రాజధానిని కూడా తిరుపతిలోనే రాజధానిలో రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మనం కొన్ని ఉదాహరణలు చూస్తే, ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో కూడా లక్నో రాజధానిగా ఉంటే అలహాబాద్లో హైకోర్టు ఉంది. ఇంకా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో కూడా రాయపూర్ రాజధాని అయితే బిలాస్పూర్లో హైకోర్టు ఉన్నది. ఈ విధంగా చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒక చోట, హైకోర్టు ఒకటి ఉన్నది. అంతెందుకు మన పక్కనున్న కర్ణాటక రాష్ట్రాన్ని మనం తీసుకుంటే, బెంగళూరు దాని మొదటి రాజధాని అయితే రెండవ రాజధాని బెల్గాం. ఈ విధంగా దేశంలో రాజధాని ఒక చోట, హైకోర్టు ఒక చోట ఉన్న రాష్ట్రాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా రెండు రాజధానులు ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వీటి ప్రాతిపదికన మీద ఇదేమి కొత్త విచిత్రం కూడా కాదు. కనుక అందున ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఆయన అభివృద్ధి చేయాల్సిన అవసరం, బాధ్యత ఆయన మీద కూడా ఉంది. కనుక మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హైకోర్టును తిరుపతిలో ఏర్పాటు చేయాలని, రాయలసీమలో రెండవ రాజధాని ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఈ ఫ్లోటింగ్ ఎక్కువ కావడము, అలాగే తిరుమలకు రోజు దాదాపు ఒక 70-80 వేల మంది జనాలు వస్తుంటారు. ఆ భక్తులకు, యాత్రికులు సరిపడే సదుపాయాలు లేకపోవడం, హైకోర్టు ఏర్పాటు చేస్తే ఇంకా రోజు కూడా కనీసం ఒక 10-15 వేల మంది పనుల మీద, రకరకాల పనుల మీద తిరుపతికి రావాల్సి వస్తుంది. అందుకని తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలకు మరో రకమైన ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నామని ఈ మధ్య ప్రభుత్వం సూచనప్రాయంగా ఒక మాట చెప్పింది. మీరేమంటారు, అది తిరుపతిలో ఏ రకమైన సదుపాయాలు ఉన్నాయి, అసలు తిరుపతిలో ఎట్లా లాజికల్గా తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి ఉండే అవకాశాలు ఏమున్నాయి, లాజికల్గా మీరు ఎట్లా చెప్తారు? తిరుపతిలో ఉన్న కోర్టులు రాయలసీమలోనే అత్యంత ప్రతిష్టాత్మకరమైన కోర్టులను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో అతిపెద్ద కోర్టులు ఇప్పటికీ తిరుపతిలోనే ఉన్నాయి. అందున ప్రముఖ యాత్రాస్థలమైన ఈ స్థలంలో హైకోర్టు పెట్టడం వల్ల వచ్చే జనాలకేదో ఇబ్బంది జరుగుతుంది, లేకపోతే ఉన్న జనాలకి ఇబ్బంది జరుగుతుందని ఒక వక్రభాష్యాన్ని కల్పిస్తున్నారు. నిజం అది కాదు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన చేయకపోవడానికి వెనకాల రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది రాజకీయ కారణం. అది నేను ఇంతకుముందు చెప్పినట్లే, రాయలసీమలో సీట్లు తక్కువ, కోస్తా ప్రాంతంలో సీట్లు ఎక్కువ, కాబట్టి ఆయన ఆ ప్రాంతంలోనే ఎక్కువ అభివృద్ధిని చూపించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలి అన్న ఆలోచన తప్ప నుంచి మరొక్కటి కాదు. హైకోర్టుల విషయానికి వస్తే నిజంగా
యాత్రాస్థలాలు ఎక్కువ బయట ప్రాంత ప్రజలు వచ్చే చోట్ల హైకోర్టులో ఏర్పాటు చేయరు అన్న ఆలోచన అయితే తప్పు. ఉదాహరణకు మన దేశ రాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉన్నది, అక్కడ దేశ ప్రజలు కొన్ని లక్షల మందితో పాటు అంతర్జాతీయంగా కూడా జనాలు కొన్ని లక్షల మంది రోజువారీ వచ్చి వెళ్తుంటారు. అయినా అక్కడ హైకోర్టుకి ఏమాత్రం ఇబ్బంది లేదు. హైదరాబాద్లో హైకోర్టు ఉన్నప్పుడు కూడా హైకోర్టుకి రాజధానికి సంబంధించి పనులున్న వాళ్ళు, ఈ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో వెళ్ళేవారు. దానివల్ల కూడా అక్కడ హైకోర్టుకు కానీ అక్కడున్న ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది కాలేదు. తిరుపతికి వచ్చే యాత్రికులను చూపి ఒక సాకుగా చూపించడం, ఇది ఒక వక్రభాష్యాన్ని చెప్పడమే తప్పనిచ్చి నిజమైన దుస్థితికి దర్పణం పట్టేదైతే కాదు. ఇది రాజకీయ కోణంలో రాయలసీమ మైనారిటీ సీట్లు ఉన్నాయి కాబట్టి దీనికి పెద్ద అభివృద్ధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం లేదు అని మన పాలకులు అనుకుంటుండడం ఈ ప్రాంత ప్రజల దౌర్భాగ్యం. అయినా రాయలసీమ ప్రజలు ఇంకెంతో కాలం ఈ అన్యాయాల్ని చూస్తూ ఓపిక పట్టే పరిస్థితి అయితే లేదు. ఇస్తే హైకోర్టు రెండవ రాజధానన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా, లేకపోతే రాయలసీమ ప్రజలకు ఉన్న మరో ప్రత్యామ్నాయం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడమే. ఇది ఆఖరి దశ. హైకోర్టు ఏర్పాటు కోసం మీరేమన్నా కార్యాచరణ ప్రణాళిక ఏమన్నా ఏర్పాటు చేయబోతున్నారా? అంటే రకరకాల ఆందోళన కార్యక్రమాలు కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ఏమన్నా ప్రారంభించబోతున్నారు? మేము రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ సమస్యల మీద కళమెత్తి పోరాడుతున్న నాయకులతో అంతా ఇప్పటికే చర్చలు ప్రారంభించాం. అతి త్వరలో మేము వీరందరితో కలిసి ఒక సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించబోతున్నాం. తదుపరి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రారంభించేందుకు మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు అనేది కేవలం ఒక రాజకీయ కారణాల ద్వారానే వెనక్కి తీసుకుపోయే ఒక ప్రయత్నం జరుగుతోంది. తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడికి ప్రతిరోజు వచ్చే 70-80 వేల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి రాంభూపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఓం ప్రకాష్తో నగేష్, ఐ డ్రీమ్, తిరుపతి.